హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చినితల్లి వ్లాగ్స్. ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ? ఫ్రెండ్స్, ఈరోజు అయితే అంటే నైట్ అన్నమాట, మేము ఇది ఫిబ్రవరి 2 నైట్ తీసిన వీడియో అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఊర్లో నిత్య సహాయ మాత యొక్క ఉత్సవాలు అయితే జరుగుతున్నాయండి. అంటే నిత్య సహాయ మాత అంటే మరియమ్మ తల్లి అన్నమాట. సో మనకి ఏంటంటే ఈ మరియమ్మ తల్లి యొక్క విశిష్టత ఏంటంటే ఫ్రెండ్స్, మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2 అయితే ఈ ఉత్సవాలు అనేవి జరుగుతాయి అన్నమాట. నిత్య సహాయ మాత మహోత్సవం అన్నమాట. సో ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతాయండి. మేము చిన్న పిల్లలప్పటి నుంచి ఈ చర్చిలో అయితే ఇక్కడ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఫ్రెండ్స్, మామూలుగా అయితే అందరికీ తిరునాళ్ళు అనేవి జరుగుతూ ఉంటాయి కదా. అసలు ఇయర్ స్టార్టింగ్లో వచ్చే ఫస్ట్ తిరునాళ్ళే ఈ నిత్య సహాయ మాత యొక్క తిరునాళ్ళు అన్నమాట. దీని తర్వాత నుంచి గుణదల తిరునాళ్ళు అయితే స్టార్ట్ అవుతుంది. అది 3 డేస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా స్టార్టింగ్లో అయితే 3 డేస్ అయితే ఈ తిరునాళ్ళు అనేది జరిగేది. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే, మొన్న కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ఫస్ట్ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ జనం అందరూ వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు. ఈ చర్చిలో మనం ఏదన్నా కావాలి అని కోరుకుంటే అది మనకు ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్, జనం ఎంతమంది ఉన్నారో కదా, చాలా అంటే చాలామంది ఉన్నారు. ఇక్కడ పిల్లలు వచ్చేసి డ్రామాలు స్కిట్స్ వేస్తారు, అట్లాగే డ్యాన్స్ ప్రోగ్రాములు కూడా జరుగుతాయి. ఒకసారి అయితే మొత్తం మీకు చూపిస్తాను, చూడండి. ఇది మా పాప. ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ ఈ చర్చి అయితే చాలా సెంటిమెంట్ అండి. నేను ఇక్కడికి వచ్చి ఏదన్నా అనుకుంటే మాత్రం అది నాకు కొంచెం లేట్ అయినా కానీ ఖచ్చితంగా నాకైతే అది నా లైఫ్లో అయితే సక్సెస్ అవుతాను, నాకు ఆ మేలు అనేది కూడా జరుగుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ప్రతి సంవత్సరం ఎక్కడున్నా కానీ ఈ చర్చికి అయితే కంపల్సరీ వస్తాను, ఇక్కడికి వచ్చి మొక్క అయితే తీర్చుకుంటానండి. ఇప్పుడైతే మేమందరం పైన మరియమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నామండి. ఇక్కడ జనం కూడా చూసారా ఎంతమంది ఉన్నారో. ఫుల్ పోలీసులు అయితే ఎక్కడికక్కడ సెక్యూరిటీ అయితే చాలా టైట్గా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే ముందు స్టేజీ ఉంది కదా, ఈ స్టేజీ మీద ఇప్పుడు ఈ సంస్థకు సంబంధించినటువంటి గురువులు గారు ఉంటారు కదా, ఫాదర్స్, వాళ్ళందరికీ అయితే ఇక్కడ సన్మానం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉంది ఇందాక మేము వచ్చినప్పుడైతే. అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెంసేపు ఆగిన తర్వాత వచ్చాము. చూస్తున్నారు కదా, మేమైతే మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం ఆ రోజంతా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. నైట్ 1 or 2 o'clock వరకు ఇక్కడే ఉంటామన్నమాట. ఇక్కడే ప్రేయర్లో ఒకసేపు కూర్చుంటాము. ఇదే కాకుండా ఇంకో చర్చి కూడా ఉందండి పక్కనే. ఆ చర్చిలో కూడా వెళ్ళినప్పుడు నేను మీకు వీడియో అయితే తీసి చూపిస్తాను. అక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా తమ్ముడి మీద మేమైతే జోకులు వేసుకొని నవ్వుకుంటున్నాము. ఇది కూర్చోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం ఫోటో సెక్షన్ అన్నమాట. మంచి మంచి ఫొటోస్ దిగాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే దిగుతున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇంకో లోపల ఇంకో చర్చి ఉందని చెప్పేసి, ఇదన్నమాట. కొంచెంసేపు అయితే చర్చిలో కూర్చున్నాము, అట్లానే ప్రేయర్ కూడా చేసుకున్నాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పప్పీస్ చూసి మా పాప అయితే చాలా యాంగ్జైటీగా ఫీల్ అయింది. నాకు కావాలి కావాలి అంది. నేనేమో అది కరిచిదమ్మా వద్దు అనేసరికి వద్దని భయపడిపోయి, తీసుకోమంటే ఇంకా వద్దు అయితే వద్దనేసానంది.
ఇదిగో చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి ప్రతిదీ ఫుడ్ ఐటెం కానీ టాయ్స్ కానీ అన్నీ మనకి తిరణాల్లో ఏమైతే దొరుకుతాయో అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి. నేను ఇక్కడ స్టాల్స్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇదిగో చెరుకులు కూడా మనకి ఇక్కడ నుంచే వస్తాయండి, ఈ టైంలోనే స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్ మా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి, ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు వచ్చే లైటింగ్ అది నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకేనా, చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు నా వీడియోస్ చూస్తున్నారు, చూసి మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో అనేది ఇంకొంతమంది ఎక్కువ చూడటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడే కదా ఫ్రెండ్స్ నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలని కూడా అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇక్కడ చాకోబార్ అయితే తింటున్నాము అందరము, మరి వచ్చినప్పుడు ఏదో ఒకటి తినాలి కదా, సో అందుకని చెప్పి మేమైతే ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. ఇట్లా ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు బయట నుంచి చర్చి ఎలా ఉంటుంది, లోపలికి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అన్నది కూడా నేను ఇక్కడైతే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది బయట నుంచి అయితే లోపలికి వెళ్ళాలండి. ఈ పక్కన కనిపించేదే మనకి చర్చి అన్నమాట. ఆ ముందున్నది వచ్చేసి మరియమ్మ తల్లి బొమ్మ అక్కడే ఉంటుంది పైన. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇదిగో లాస్ట్లో అయితే ఫొటోస్ దిగాము ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.